హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు V9 ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటున్న అభ్యర్థులు, ఒక పక్క టెట్ దరఖాస్తు గడువు కూడా ముగింపు అనేది జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2022కు దరఖాస్తు చేసుకున్న వారి తమ దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా తుది గడువును ముగించింది రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తు సమయంలో అడావిడిగా దరఖాస్తు చేసినటువంటి వారు, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసిన వారు హడావిడిలో దొర్లిన తప్పులను సరిచేసుకోవడానికి దానికి అవకాశం ఇవ్వలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, గతంలో జరిగిన టెట్ దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవడానికి దరఖాస్తు సమయంలో అవకాశం ఇచ్చారని, కానీ ఈసారి దరఖాస్తు సమయంలో తప్పులు సవరణకు అవకాశం ఇవ్వలేదని, అలాగే దరఖాస్తు చేసుకోవడానికి సైతం కనీసం నెల రోజుల సమయం కూడా ఇవ్వలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత టెట్ పరీక్షకు నిర్వహిస్తున్నారని, దరఖాస్తులు ఎక్కువ మంది ఉన్నారని, వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా దరఖాస్తులను ఎన్నికల నామినేషన్కు అవకాశంగా ఇచ్చినట్లు, కేవలం అంటే కేవలం 18 రోజుల పాటు మాత్రమే అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల టెట్ అభ్యర్థులు తీవ్రంగా మానసిక ఆవేదనలో ఉన్నారని డిఎడ్ మరియు బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు తెలిపారు. దరఖాస్తుల్లో తప్పులుంటే హాల్ టికెట్లు కూడా జారీ చేయబోమనే ప్రచారాలు చేయడం సరికాదని, పరీక్షకు ప్రిపేర్ అయ్యి హాల్ టికెట్ రాకుండా ఉంటే తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే టెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే దరఖాస్తుల్లో తప్పులున్న వారికి కూడా పరీక్షకు అనుమతించాలని, పరీక్షా సమయంలో వాళ్ళ వివరాలు సరిచేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే టెట్ పరీక్షా కేంద్రాలు అభ్యర్థులకు దూరంగా చేసి అటు అప్లికేషన్ గడువు పెంచకుండా ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా మొండిగా వ్యవహరించడం సరికాదని నేతలు విమర్శిస్తున్నారు. గడువు ముగిసే నాటికి 6,26,928 దరఖాస్తులనే వచ్చాయి. ఫ్రెండ్స్,